మనం ఉపయోగించే పాన్ కార్డ్ డ్యామేజ్ అయినా లేదా అవైలబుల్గా లేకపోయినా తిరిగి మనం సిఆర్ఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అందుకోసం మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సిఆర్ఏ ఎన్ఎస్డిఎల్ అని సెర్చ్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న పేజీ నుంచి యూజర్ ఐడి పాస్వర్డ్, ఈ లాగిన్ పేజీలో మీ యూజర్ ఐడిని అంటే మీ పాన్ కార్డ్ నెంబర్ని, పాస్వర్డ్గా మీరు ప్రీవియస్లీ ఉపయోగించిన పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు 3 మంత్స్ వరకు గనక ఈ పేజీని ఓపెన్ చేయకపోతే మీ అకౌంట్ పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అవుతుంది, తిరిగి మళ్ళీ మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు పాస్వర్డ్ యూజర్ ఐడి 2 ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత మీ ఎన్ఎస్డిఎల్ వెబ్ పేజ్ డిస్ప్లే అవుతుంది. దానిలో నుంచి ఈ ప్రాన్ వ్యూస్ అనే ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాన్ అనేటువంటి దాన్ని మనము సెలెక్ట్ చేసుకున్నట్టయితే మన ప్రాన్ కార్డ్ అనేది డిస్ప్లే అవుతుందండి. అందులో మనం రైట్ సైడ్ కార్నర్లో ఇచ్చినటువంటి ఐకాన్స్ ప్రింట్ అనే ఐకాన్ ద్వారా మనం ప్రింట్ తీసుకోవచ్చు. డౌన్లోడ్ యాజ్ ఏ పీడిఎఫ్ అనే ఐకాన్ క్లిక్ చేస్తే మనం మన మొబైల్లో ప్రాన్ కార్డ్ని సేవ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని ఉపయోగించుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.